ఊరికి పండగొచ్చింది ఈనాడు దినపత్రిక ఆదివారం ప్రత్యేక సంచికలో వచ్చినటువంటి ఒక అందమైన ఆర్టికల్ శ్రోతల కోసం ఊరికి పండగొచ్చింది నాలుగు నెలల ముందే టికెట్ల రిజర్వేషన్ అయిపోతుంది రెండు నెలల ముందు నుంచి పండగొస్తాం కదా మాట్లాడుకుందాం అంటూ ఫోన్లు మొదలవుతాయి కొత్త సంవత్సరం రావడం ఆలస్యం ఇక పండగ మూడులోకి వచ్చేస్తారు అందరూ ఎంతైనా పెద్ద పండగ మరి అంటారు ఆ హడావిడిని సమర్థించుకుంటూ పండగంటే సొంతోళ్ళకి వెళ్ళడం కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తినడమేగా కాకపోతే ఈ పండగకి ముగ్గులు గొబ్బిళ్ళు గంగిరెద్దులు లాంటివి ఉంటాయి కాబట్టి ఇంకా అస్త సందడి అనుకుంటున్నారా అంతే ఇప్పుడు కాదు పేరుకు తగ్గట్టే ఊళ్ళకి కొత్త కాంతులు తెస్తోంది సంక్రాంతి ఎలాగో చూడండి నగరంలోనే పుట్టి ఉండొచ్చు చదువు ఉద్యోగము కూడా అక్కడే కావచ్చు ఏ కారణంగానైనా ఇప్పటి వరకు పల్లెటూరికి వెళ్ళాల్సిన అవసరం రాకపోయి ఉండొచ్చు కూడా అలాంటి వాళ్ళు కూడా ఏడాదికొకసారైనా పల్లెటూరికి వెళ్ళాలి అమ్మ నాన్నలో అత్త మామలో నడిచి వచ్చిన ఆ మట్టి వాసన చూడాలి అక్కడి బంధుత్వాల్ని కలుపుకోవాలి వరస కట్టి పల్లె భాషలో నోరారా పలకరించాలి అవును మరి రేపు మన పిల్లలకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు లక్షల జీతంతో పెద్ద ఉద్యోగమో వస్తే మా ఊరి కుర్రాడే మా వాళ్ళమ్మాయే అంటూ గర్వపడేది ఆ ఊరే కదా అలాంటి ఊరితో బంధాన్ని పెనవేసుకోవడానికి పెద్ద మించిన సందర్భం ఏముంటుంది అందుకే రైల్ టికెట్ దొరక్కపోయినా జనరల్ బోగిలో నిలబడేందుకు మాత్రమే చోటు దొరికినా ఆర్టీసీ బస్సులో అదనంగా వేసిన కుర్చీలో కూర్చోవాల్సి వచ్చినా పర్వాలేదు సొంత ఊరికి వెళ్ళి తీరాల్సిందే ఏముంటుంది అక్కడ అంటే పండుగకి మించి ఇంకా చాలా ఉంటుంది కావాలంటే ఇది చూడండి ఊరి కోసం ఒక తీర్మానం నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పెన్న అనది మధ్యన ఉంటుంది నడిగడ్డ అగ్రహారం పేరుకే అగ్రహారం కానీ అన్ని కులాల వారు అక్కడ ఉంటారు దూరాన ఉన్న గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న పల్లె కావడంతో దీనిని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు వేరువేరు చోట్ల ఉద్యోగాలు చేస్తూ పండుగకు ఊరికి వస్తున్న యువత దృష్టి నానాటికీ తీసికట్టుగా మారుతున్న తమ ఊరి పరిస్థితి మీద పడింది సొంత ఊరిని బాగు చేసుకుంటేనే తమ చదువుకు సార్థకత అనుకున్న వాళ్ళంతా తలా కొంత వేసుకుని ఊరి సంక్షేమానికి నిధులు సేకరించడం మొదలుపెట్టారు ముందుగా ఊరంతటిని ఒక్కటి చేయడానికి సంక్రాంతి పండుగనే వేదికగా మార్చుకున్నారు పండుగ మూడు రోజులు పెద్ద చిన్న అందరూ పాల్గొనేలా రకరకాల కార్యక్రమాలతో సందడి చేస్తారు పండుగ అయిపోయాక సేకరించిన నిధుల్ని బట్టి వచ్చే పండుగ లోపల ఊళ్ళో చేపట్టవలసిన మంచి పని గురించి ఒక తీర్మానం చేసుకుంటారు మళ్ళీ వచ్చే పండుగ నాటికల్లా ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తారు అలా గత ఐదారేళ్లలోనే ముంపు గ్రామమైన ఆ ఊరిలో చక్కటి రోడ్లు వేసుకున్నారు దేవాలయాలను బాగు చేసుకున్నారు చిన్నప్పుడు తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాల మూతపడే స్థితికి చేరడం ఊరి పిల్లలేమో దూరంగా ఉన్న మరో ఊరి బడికి వెళ్లాల్సి రావడం గమనించారు వెంటనే దాన్ని పునరుద్ధరించి టీచర్లను నియమించి ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పే ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఏటా రెండు లక్షల రూపాయల వరకు గ్రామం కోసం వెచ్చిస్తున్న యువత ఈ ఏడాది ఊరి కోసం కొత్తగా ఏం చేయబోతోందో వేచి చూడాల్సిందే యువ చైతన్యం పాచల వలస ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం పాచల వలస రైల్వే ఉద్యోగుల గ్రామంగా పేరు పొందింది విజయవాడ నుంచి ఒడిశాలోని టిట్లాగఢ్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ల వరకు ఈ ఊరికి చెందిన వారు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు ఈ ప్రాంతం అంతా వర్షాధార భూములు కావడంతో వ్యవసాయ పనులు లేక వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన వారంతా కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సొంతూరు చేరుకుంటారు పండుగ మూడు రోజులు పిల్లలు యువత ఎక్కువగా ఆటపాటలతో కాలక్షేపం చేస్తే పెద్దలు చిన్ననాటి మిత్రుల్ని పలకరించి యోగక్షేమాలు తెలుసుకునేవారు మహిళలేమో వంట పనుల్లో బిజీగా ఉండేవారు ఎవరి దారి వారిది అన్నట్లుగా ఉన్న ఈ పద్ధతి అక్కడి యువతరానికి నచ్చలేదు తరాల మధ్య అంతరాలని పోగొట్టి అందరినీ కలపాలనుకున్నారు ఊరంతా సంక్రాంతి సందడి కనిపించేలా చేయాలి అనుకున్నారు అంతా కలిసి ఆలోచించి ఐదేళ్ల క్రితం సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు అక్కడ పండుగ రోజుల్లో సాయంత్రం నాలుగు నుంచి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ వేదిక ఎక్కాల్సిందే పిల్లలు యువత తమ ప్రతిభ పాఠవాలని చూపుతూ ఉంటారు గ్రామ పెద్దలు ఊరి చరిత్రను విశిష్టతల్ని తెలుపుతూ తమ చిన్నప్పటి పరిస్థితుల్ని సంప్రదాయాల్ని గ్రామ జీవిత విధానాన్ని కథలు కథలుగా చెబుతుంటే నేటి తరం ఆశ్చర్యంగా వింటూ సమాజంలో వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకుంటోంది చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఊరి విద్యార్థుల్ని ఉన్నత ఉద్యోగాలు సాధించిన యువతని ఊరి పెద్దల ముందు సత్కరిస్తున్నారు ఈ చర్య పిల్లలకి యువతకి ప్రోత్సాహకంగా నిలుస్తోంది వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారు ఇది కళాకారుల గ్రామం కూడా నిరక్షరాస్యులు వయోజనులు అయినా నాటి కళాకారులు ఇప్పటికీ ఎంతో ఉల్లాసంగా వేదికపై నుంచి శ్రీ రామాంజనేయ యుద్ధం సత్య హరిశ్చంద్ర నాటకాలలోని పద్యాలు పాడుతూ ఉంటే ఊరంతా చప్పట్లతో మారుమోగిపోతూ ఉంటుంది యువతే తలా కాస్త డబ్బు వేసుకుని ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం విశేషం గ్రామదీపం కొవ్వలి ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే భోగి వంటలు రంగవల్లులు పిండి వంటలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు ఇలా ఊరంతా సందడిగా ఉండేది రాను రాను సంక్రాంతి పండుగంటే కోడిపందాలు పేకాటలుగా మారింది వీటి అనుమతుల కోసం భారీ ఎత్తున పైరవీలు జరిగే స్థాయికి ఈ వ్యసనం వేళ్లుకుపోయింది పండుగ అంటే అది కాదని చెప్పే ప్రయత్నంలో గ్రామ దీపు స్వచ్ఛంద సంస్థ మంచి ఫలితాలను సాధించింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి సంగతి ఇది ఉపాధి పేరిట యువత ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో గ్రామాల్లోని ఇళ్ళు ఖాళీగా ఉండేవి అలా వెళ్ళిన వాళ్ళు పండుగకు ఊరికి వచ్చిన ఫోన్లు ల్యాప్టాప్లకు అతుక్కుపోయేవారు అంతకు మించి చేయడానికి ఏమా మాత్రం ఏముందిలే అనుకునేవారు ఈ పరిస్థితిలో మార్పు తెచ్చింది గ్రామదీప్ దీపు ఇప్పుడక్కడ పండుగంటే ఊరందరిది ప్రతి ఒక్కరూ ఆ సంబరాల్లో పాల్గొనాల్సిందే గ్రామానికి చెందిన డాక్టర్ వెలమాటి మనోహరి గ్రామదీపు సంస్థను ఏర్పాటు చేశారు గ్రామాభివృద్ధికి తలా ఒక చేయి వేయాల్సిన అవసరాన్ని గుర్తించడామే కొత్తలో ఆహ్వాన పత్రికలు ప్రచురించి మరీ అందరినీ ఆహ్వానించేవారు ఫేస్బుక్ వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి వేరువేరు ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చారు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూ వెళ్ళడంతో తక్కువ సమయంలోనే ఈ సంస్థకు మంచి పేరు వచ్చింది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు తాము భాగస్వాములవ్వడం మొదలుపెట్టారు పండుగ మూడు రోజులు స్థానిక ఉన్నత పాఠశాలను వేదికగా చేసుకొని కార్యక్రమాలు చేపడుతున్నారు భోగి మంటలతో మొదలుపెట్టి చిన్నారులకు భోగి పండ్లు పోయడం ముగ్గుల పోటీలు గాలిపటాలు పిండి వంటలు భోజనాల వరకు అన్నీ సామూహికంగా చేయాల్సిందే తెల్లవారుఝామును మొదలు పెడితే రాత్రి వరకు ఒకదాని తర్వాత ఒకటి ఉత్సాహంగా చేస్తూనే ఉంటారు ఇక్కడ సంక్రాంతి వేడుకలు చూడటానికి ఇప్పుడు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి రావడం విశేషం వారు ఎడ్ల బండిలో ఊరంతా తిరిగి చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అంతటితో సరిపెట్టక గ్రామాభివృద్ధికి షాయశక్తులా పనిచేస్తున్నారు ఈ సంస్థ సభ్యులు ఖాళీ ప్రదేశాలన్నిటిలోనూ మొక్కల్ని పెంచి కొవ్వలి ఐక్యతావనాన్ని తీర్చిదిద్దారు రహదారులను బాగు చేసుకున్నారు గోడల్ని అందమైన చిత్రాలతో అలంకరించారు నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకోవటానికి వీలుగా వీధుల్లో అక్కడక్కడ సిమెంటు బెంచీలు ఏర్పాటు చేశారు నేచర్ వాక్ పేరుతో మహిళలు పిల్లలు నడిచేందుకు బాట వేశారు నిస్సహాయ ఒంటరి మహిళల్ని దత్తత తీసుకుని వారికి ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ అండగా నిలుస్తున్నారు అలా ఈ గ్రామ దీపం పండుగను కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ గ్రామానికి వెలుగిస్తోంది వంశకీర్తి వందల ఏళ్ళుగా ఊరంతా కలిసి పండుగ చేసుకోవడం ఊరి బాగు కోసం కృషి చేయడం కొంతకాలంగా పెరుగుతున్న ట్రెండ్ అయితే ఒకే ఇంటి పేరుతో చలామణి అవుతున్న వారంతా కూడా ఈ సంక్రాంతి సందర్భంగానే ఒకచోట కలుసుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉంది ఉభయ గోదావరి జిల్లాలలో వక్కలంక అనే ఇంటి పేరున్న కుటుంబాలన్నీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్న సంక్రాంతి నాటికి కోనసీమ జిల్లాలోని పుల్లేటుకుర్రు గ్రామంలో కలుసుకోవడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది మూడు రోజులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని చివరి రోజున తమ ఆధ్వర్యంలోనే స్థానికంగా ఉన్న అభినవ శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారి ప్రభల వేడుకను ఘనంగా జరిపిస్తారు పి గన్నవరం మండలంలోని రాజులపాలెం గ్రామానికి వెళితే క్షత్రియ కుటుంబాలకు చెందిన నాలుగైదు తరాల వారిని ఒకే చోట చూడవచ్చు విదేశాల్లో ఉన్నవారు కూడా పండగ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేస్తారు దాదాపు ఐదు వందల మంది ఒకే చోట వంటలు చేసుకుని ఒకే పంక్తిలో భోజనాలు చేస్తారు పెద్దలను సత్కరిస్తారు పిల్లలకు తమ వారసత్వాన్ని బంధువుల్ని పరిచయం చేస్తారు ఒక ఇంట్లో పుట్టి మరో ఇంట్లో మెట్టినప్పుడు రెండు ఇంటి పేర్లతోనూ అనుబంధం ఏర్పడుతుంది ఒక్కో తరం పెరుగుతున్న కొద్దీ ఆ అనుబంధాలు విస్తరిస్తాయి తుమ్మల వారి విషయంలో జరిగింది అదే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తుమ్మల కుటుంబం ఎందరినో కలుపుకొని ఇంతింతై అన్నట్లుగా వ్యాపించింది అందుకే ఇప్పుడు ఆ కుటుంబంలో సంక్రాంతి వచ్చింది అంటే పూటకు రెండు వేల విస్తరలు లేవాల్సిందే నా వారు అనుకునేవారు ఇంతమంది ఒక్కచోట చేరినప్పుడు ఉండే ఆనందానికి సాటి రాగలది ఇంకేముంటుంది అందుకే దూరాభారాలనుకోకుండా పండక్కి ఊరు వచ్చేస్తాం అంటారు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటున్నా ఎప్పుడో ఓసారి పుట్టింటికి రావడం మామూలే కానీ తొమ్మిది మంది తోబుట్టువులు తలా ఒకసారి వచ్చి వెళ్ళే కంటే అందరూ ఒక్కసారే వస్తే వారందరి పిల్లలు మనవలు ఇలా అంతా ఒక్కచోట చేరితే బాగుంటుంది అనిపించింది భక్తుల సోదరులకు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచనను క్రమం తప్పకుండా ఆచరణలో పెడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన భక్తుల సోదరులు కుటుంబం ఒక్కటే కానీ మొత్తం తొంభై మంది ఉన్నారు అందరూ కలిసి ఉండటానికి ఒక కళ్యాణ మండపాన్ని పద్ధతికి తీసుకుంటారు పనులతో సతమతం అవ్వకుండా అందరూ పండగ సంబరాలను ఆస్వాదించేందుకు వీలుగా పనివాళ్లతో ఏర్పాట్లన్నీ చేసుకుంటారు అలాగని తమ సంతోషానికే పరిమితం కారు ఊరి కోసం ఏటా ఏదో ఒక మంచి పని చేస్తారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం పేదలకు దుస్తులు పంచడం లాంటి సేవా కార్యక్రమాలు చేపడతారు నోముల తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి అంటే ఊళ్ళల్లో ఉన్న అన్ని వృత్తుల వారికి చేతి నిండా పని కొత్తగా పెళ్ళైన యువతి నుంచి ఎనభై ఏళ్ల అవ్వ వరకు పుట్టింటికి ప్రయాణం కడతారు బంధువులందరినీ ఓసారి పలకరించే సందర్భంగా దీన్ని ఎంచుకుంటారు పైగా సంక్రాంతి సమయంలో పుట్టింట్లో మహిళలు నోచుకునే పలు రకాల నోముల ఉద్దేశ్యం సమాజహితమే బంధుమిత్రులని ఇరుగు పొరుగుని సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తారు ఈ నోముల కోసం పూజల కన్నా ఎక్కువ ప్రాధాన్యం సంప్రదాయాలకు ఇస్తారు రకరకాల చెట్లను నీటి వనరులను గౌరవిస్తూ చేసే నోములు పర్యావరణ స్పృహను చాటుతాయి గురుగులు కుందెలు గొల్ల నోము కుమ్మరివాము లాంటి నోముల్లో మట్టి కుండలు వెదురు బుట్టలు లాంటివి ఎక్కువ సంఖ్యలో ఉపయోగించడం వల్ల చేతి వృత్తుల వారికి కూడా పని దొరుకుతుంది నవ వధువులు నోచుకునే పెళ్లి నోము అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ సందర్భంగా వధూవరులు ఇద్దరి తరపు బంధువులు ఒక్కచోట కలుసుకోవడం వల్ల పరిచయాలు పెరిగి కుటుంబాల మధ్య అనుబంధాలు బలపడతాయి ఈ సందర్భంగా ఊరందరికీ భోజనాలు పెడతారు బంధుత్వపు వరస కలిపి నోరార పలకరిస్తారు సంధ్య దీపాల నోము నోచుకున్న మహిళలు సంధ్య వేళ డెబ్భై ఐదు ఇళ్లకు వెళ్ళి తమ చేతులతో ఆ ఇళ్లలో దీపం పెడతారు ఇంట్లో దీపం పెట్టిన ఆడపిల్ల పట్ల ఆ ఇంటి వారికి బాధ్యతతో కూడిన బంధం ఏర్పడుతుంది ఏ నోము నోచుకున్న ఇంటింటికి వెళ్ళి నోచుకున్న వస్తువులను పంచడం మరో చక్కని సంప్రదాయం దీనివల్ల చుట్టుపక్కల వారందరితోనూ సంబంధాలు మెరుగుపడతాయి ఆడపిల్లల చేత నోములన్నీ చేయించే బాధ్యత పుట్టింటి వారిదే దాంతో పెళ్లి చేసి పంపించడంతో అమ్మాయి బాధ్యత తీరిపోలేదని తల్లిదండ్రులతో పాటు ఆమెకు అమ్మమ్మ తాతయ్య మేనమామలు ఎప్పుడూ అండగా నిలవాలని ఈ నోముల పరమార్థం సంక్రాంతి సమయంలోనే చేసుకునే ఈ నోములు పండగకు అదనపు సందడిని శోభను తెస్తాయి ఊరంతటిని ఒక్కచోట చేరుస్తాయి చూసారుగా సంక్రాంతి అంటే కేవలం ఎవరింట్లో వారు జరుపుకునే పండుగ కాదు మమతలు పూసే బంధాలుంటే జనమంతా మనవారే ఊరంతా మన ఇల్లే అంటున్నాయి ఈ ఊళ్ళన్ని మరి వచ్చే సంక్రాంతికి మీ ఊరిని వీటి సరసన చేరుస్తారా ఈ ఆర్టికల్కి గాత్రం నుజిళ్ళ శ్రీనివాస్ ధన్యవాదాలు